ఓపెన్ చేస్తే జలగట్టం, అక్కడ ఉన్నటువంటి జనాలకి చేపల్ని పట్టుకొని తిట్టడం, వాటికి వచ్చినటువంటి డబ్బులతో అమ్ముకోవటం, ఇంత మటుకి ఏం తెలియదు అనమాట వాళ్ళు అమాయక ప్రజలు. బయట ఏం జరుగుతుంది, బయట లోకం ఎలా ఉంది అనేటటువంటిది కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళు సముద్రాన్ని ఎక్కువగా పూజిస్తారు, ఎందుకంటే వాళ్ళకి సముద్రం తిండి పెడుతుందని, సముద్రంలో ఉన్నటువంటి దేవుడు అంతా వాళ్ళని రక్షిస్తుందని చెప్పి వాళ్ళైతే 100కి 100% నమ్ముతారనమాట. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళ మీద అయితే అటాక్ చేయడం జరిగింది అనమాట. అటాక్ చేసి వాళ్ళు ఉన్నటువంటి చాలా మందిని తీసుకెళ్లి జైల్లో పడేసి కొడుతూ ఉంటారు. ఎందుకు కొడుతున్నారంటే అటుగా వచ్చినటువంటి షిప్లో బంగారం ఉంది, గనులోనే పెట్రోలియం ఉంది, దాన్ని అంతా కూడా వీళ్ళు దొంగలించారు అనేటటువంటి నేపథ్యంతో వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటారు. మాకు చేపలు పట్టడం తెలుసు, ఆ చేపల్ని అమ్ముకొని తింటాం తప్ప ఇలాంటి ఏమీ మాకు తెలియదు సార్, ఎందుకు సార్ మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు బాగా బాధపడుతూ ఉంటారు. ఆ టైంలోనే మమ్మల్ని కాపాడేవాడే లేడా అనేటటువంటి నాయిస్ వినపడింది అనమాట. అప్పుడు మన 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ ఈ విధంగా ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. అసలు సినిమా స్టోరీ ఏమై ఉంటుంది అనేటటువంటిది ట్రైలర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి ఎస్టిమేషన్ అయినటువంటి ఫుల్ స్టోరీ ఈరోజు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం సినిమా అయితే ఈ విధంగానే ఉంటుంది, దాంట్లో అయితే డౌటే లేదనమాట. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక్కడే హోప్, అదే ఎన్టీఆర్ అనమాట. ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే చాలా అమ్మకుడు, తనకేం తెలియదు అనమాట, తన ఎదురుగా ఎవరినైనా కొడుతున్నా, తన్నే ఎవరేం కొడుతున్నా, తన్నే ఎవరైనా తిట్టినా కానీ తప్పుకొని వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి ఎదురు తిరగడు. ఎందుకు ఎదురు తిరగడు అంటే మనోడికి వచ్చు అనమాట. ఎందుకంత భయం, అసలు నువ్వేంది ఇలా ఉన్నావు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా తనే హోప్, ఎందుకంటే తన దేవరుడు యొక్క కుమారుడు, ఆ టైంలో దేవరనే అందరినీ కూడా రక్షించడు, ఆ దేవరుడు కుమారుడి అందరినీ రక్షిస్తారు అని చెప్పి అక్కడ ఉన్న జనాలందరినీ కూడా అతన్ని అడుగుతూ ఉంటారు అనమాట, మమ్మల్ని సేవ్ చేయంటాడు. కానీ ఈడిమట్టికే చాలా పిరికోడు అనమాట. ఎంత పిరికోడు, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జాహ్నవి ఉంటుంది, జాహ్నవి ఎదురుగా వచ్చినా కానీ తనతో అయితే మాట్లాడు, తప్పుకొని వెళ్ళిపోతారు, కనీసం అమ్మాయిలకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనోడు, ఈ విలన్స్కి ఎదురెళ్తాడా, ఈ రౌడీని కొడతాడా, ఈ పోలీసుని ఎదురేస్తాడా అని చెప్పి అందరూ అంటూ అంటారు అనమాట. ఈ టైంలోనే మనకి ఇంకో స్టోరీ నేను ఓపెన్ అయితే అనమాట, ఆ షిప్లో ఉన్నటువంటి బంగారమైన, పెట్రోలియమైన, గనులైన ఎవరు దొంగతనం చేశారంటే సైఫ్ అలీ ఖాన్. తనకైతే ఒక పెద్ద దొంగల ముఠ ఉంది, తన దగ్గర మ్యాక్సిమం 1000 కన్నా ఎక్కువ మంది సైన్యం ఉంటారనమాట. వాళ్ళకి కులం మతం అనేటటువంటిది ఉంటుందో, వాళ్ళందరూ కూడా అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. వాళ్ళందరూ ఎయిమ్ ఒక్కటే, ఆ విధమైనటువంటి షిప్పులు ఏమన్నా వచ్చినా వాళ్ళ ఏరియాలోకి దారి తప్పి జలగండం ద్వారా ఏదైనా వచ్చినా సముద్ర మార్గంలో ఏ విధమైనటువంటి రవాణా జరుగుతున్నా దాని మీద అటాక్ చేస్తారు, అక్కడ ఉన్నదంతా కూడా దోచేసుకుంటారు, దోచేసుకొని అమాయకుల మీద దానైతే తోస్తారు. సో ఇక్కడ జయ్యాల్సింది ఏంటి అంటే పోలీసులను ఎదిరిస్తే సరిపోదు, ఆ సైఫ్ అలీ ఖాన్ ముఠాని అంతం చేయాలన్నమాట. మరి వాళ్ళని అంతం చేసేటటువంటి దమ్ ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మంది పోలీసులు పంపిస్తుంది, చాలా మంది నావీ ఆఫీసర్లు పంపిస్తుంది, ఎన్కౌంటర్ దాడి చేస్తుంది, పెద్ద పెద్ద గన్నులు పంపిస్తుంది. కానీ వాళ్ళలో ఎవరికి కూడా భయం ఉండదు అనమాట. వాళ్ళ దగ్గర గన్నులు ఉంటే వీళ్ళ దగ్గర చేతులు వచ్చారు కత్తుల్లాగా వాళ్ళతో అయితే పోరాడతారు, వీళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉండవు, అయినప్పటికీ చేతులతో అయినా కత్తులతో అయినా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. వాళ్ళ మరణాలు చూసి అక్కడ డ్యూటీ చేయాలన్నా అందరూ కూడా భయపడతారు. సో ఆ సైఫ్ అలీ ఖాన్ ముఠాని ఏం చేయలేక ఈ అమాయకమైనటువంటి ప్రజలు ఉంటారు కదా, వీళ్ళని తీసుకెళ్లి ముప్పు తిప్పలు పెడతారనమాట. వీళ్ళని తీసుకెళ్లి చాలా టార్చర్ అయితే చేస్తారు. చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇతన్ని మొక్కుతూ ఉంటారు. మనోడికి అర్థం కాదు ఎందుకు వీళ్ళందరూ నన్ను మొక్కుతున్నారని, అప్పుడే తన నాన్న గురించి తనకైతే తెలిసింది అనమాట. మనకి ఇంటర్వెల్ బ్యాంక్ లో సెకండ్ హాఫ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. కట్ చేస్తే దేవర మరియు సైఫ్ అలీ ఖాన్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ సైఫ్ అలీ ఖాన్ ముఠా తగేది అయితే ఉందో, వాళ్ళంతా కూడా చేపలు పట్టుకొని నివసిస్తూ ఉంటారు. కానీ సైఫ్ అలీ ఖాన్ అయితే ఈ విధంగా మనం చేపలు 8 రోజులు పట్టాలి, ఈ విధంగా బతుకు జీవుడు అని చెప్పి 8 రోజులు పట్టాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పి తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, తనతో ఉన్నటువంటి జనాల్ని మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా మనుషులను ఎలా చంపాలో ట్రైనింగ్ ఇచ్చి ఒక సైన్యాన్ని అయితే ఏర్పరచుకుంటాడు. అనుకోకుండా ఒకరోజు అయితే దాడి చేయడం జరిగింది అనమాట. దాడిలో చూసుకున్నట్లయితే చాలా మంది నావీ ఆఫీసర్లు అయితే చచ్చిపోతారు. ఆ నావీ ఆఫీసర్లు ఆ శవాలను చూసి అందరూ కూడా ఇదైతారనమాట. సో చంపింది అయితే ఈ ప్రపంచంలో నివసించే వాళ్ళే, ఈ యొక్క ప్రాంతంలో నివసించే వాళ్ళే, వీళ్ళే ఆ జనాలందరినీ చంపేశారు, వీళ్ళని చంపేయాలని చెప్పి వాళ్ళ మీద అయితే దండయాత్ర మొదలైతే, దండయాత్ర మొదలైనటువంటి టైంలో మ్యాక్సిమం వాళ్ళలో కొంతమంది అయితే చనిపోతారు. ఆ టైంలో దేవర అయితే పోలీసులకు అడ్డుగా నిలబడతాడు. అడ్డుగా నిలబడి ఏం జరిగింది అని అడగ అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఈ విధమైనటువంటి స్టోరీ చెప్తారు. నా జనాలు అమాయకులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని వెనక ఇంకెవరో ఉన్నారు, ఇంకో సైన్యం ఏదో ఉంది, వాళ్ళెవరో కనిపెట్టి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పి వాళ్ళందరినీ కూడా అప్పటికే సద్దుమునికి అక్కడ నుండి పంపించేస్తారనమాట. సో దేవరుడు మాట విని వాళ్ళంతా కూడా భయపడతారనమాట. దో మాట విని భయపడరు, తను నరికేటటువంటి విధానం చూస్తే అక్కడ చూసుకున్నట్లయితే ఆ పోలీసుల దగ్గర చాలా పెద్ద గన్నులు ఉన్నాయి. వాళ్ళు చూసుకున్నట్లయితే 100లాది మంది పోలీసులు వచ్చారు. అయినప్పటికీ దేవర చేతిలో ఒక్కటంటే ఒక్కటే కత్తుంది, వాళ్ళలో సగం మందిని చంపేసిండు, ఇంకా ఊగుంటే మిగతా సగం మందిని కూడా పంపేస్తారు. వీటితో మనకి ఎందుకు ఇదేదో కనిపెడతా అంటున్నా అని చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారనమాట. ఆ టైంలో తను రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు అనమాట. తన ఫ్రెండే ఈ విధంగా చేసిండు అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తన సైఫ్ అలీ ఖాన్ ఈ ముఠా నడిపిస్తుందని తెలియదు. ఈ ముఠా చూసుకున్నట్లయితే వీళ్ళు ఒకరోజు ఈ విధంగా షిప్ మీద దాడి చేస్తుంటే ఆ టైంలో దేవరుడు అయితే వెళ్తారనమాట. వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అక్కడ వాళ్ళ మరణాలు చూసి సైఫ్ అలీ ఖాన్ మిగతా ముఠాకి భయం ఏంటనమాట, ఎవడు వీళ్ళందరినీ ఇంత నరికిండు అంటే అక్కడ ఉన్నటువంటి కత్తిఘాట్లైనా అక్కడ ఉన్నటువంటి రాత ప్రకారమైన అర్థమైపోద్ది అనమాట. మీలో కొంతమందికి నేను భయం ఏంటో చూపించాలని చెప్పి కొంతమంది నేను చంపేశా, ఇంకోసారి మీరు ఈ విధంగా తగ్గిస్తే, ఇంకోసారి మీరు ఈ విధంగా ఈ షిప్పులను దొంగతనం చేసి అమాయక
ప్రజల్ని బలి చేయడం చూస్తే మీలో ఏ ఒక్కడు మిగలడు అని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తానమాట. అప్పుడు దాకా దొంగతనాలు చేయడం, మనుషులు చంపడమే తెలిసినటువంటి సైఫ్ అలీ ఖాన్ ముఠాకి మొదటిసారి భయం అయిందనమాట. ఈడేంద్ర బాబు ఒక్కడే వచ్చి వందలాది మందిని చంపేసిండు, నటి సముద్రంలో ఆ సొరసలు సొరచాపులు దాడి చేసినా కంటే ఈ విధంగా అవ్వదే అనేటటువంటి దాంతో వాళ్ళంతా కూడా భయపడతారనమాట. సైఫ్ చెప్తాడు, వెళ్ళండి అక్కడ చూసుకున్నట్లయితే చాలా షిప్పులు వస్తున్నాయి, వెళ్ళి దాని మీద దాడి చేయండి అని చెప్తాడు. మేము వెళ్ళాం, అక్కడ చూసుకున్నట్లయితే దేవరా ఉన్నాడు, ఆ దేవరా తెలుసుకుంటే మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాడు, మేము సచ్చిన అటు వెళ్ళాం మమ్మల్ని వదిలే సైఫ్ అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ దొంగతనాలు మలేసి మళ్ళీ పడవలు ఇచ్చేయడం మొదలు పెడతారనమాట. కానీ ఇదంతా నడిపించేది సైఫ్ అని తెలియదు. సైఫ్ చూసుకున్నట్లయితే తన ఫ్రెండ్, సో తన యొక్క మార్గానికి అడ్డుపడుతుండు, తను చేసేటటువంటి దొంగతనాలను తనే తప్పుతుండు. ఏదో విధంగా దేవరుణ్ణి అయితే చంపేయాలి, చంపేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను నా పని చేయాలి అని చెప్పి నేనైతే అనుకుంటాడు. అనుకున్న ప్రకారమే పథకం అయితే వేస్తారనమాట. ఫ్రెండ్షిప్ వంకతో ఒక సాటుగా తీసుకెళ్లి దేవరుణ్ణి అయితే వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. దాంతో తన కథ అయితే ఎండ్ అయింది. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ దొంగతనాలు అయితే మొదలు పెడతాడు. దొంగతనాలు మొదలు పెట్టడంతో విధంగా దోచుకుంటానని చెప్పి పోలీసులు అంతా తీసిపోయి మళ్ళీ అమాయక ప్రజలను అయితే జైల్లో వేయడం జరిగింది అనమాట. సో దేవరుడు చచ్చిపోయాడు, దేవరుడు ఇక తిరిగి రాడు, ఇక మమ్మల్ని కాపాడేటటువంటి ధీరుడు, మమ్మల్ని కాపాడేటటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారంటే వరా అనమాట. ఎస్, ఆయన కొడుకు. ఆయన మటుగా మమ్మల్ని కాపాడగలడు అంటే వాళ్ళ అమ్మ చూసుకున్నట్లయితే తను చిన్నప్పటి నుండి చాలా భయంకరంగా పెంచేది అనమాట. ఒక రకమైనటువంటి భయం అనేది తన మైండ్లో అయితే అనిపిద్ది. మీ నాన్న ఇలా తెగించి వెళ్ళి చచ్చిపోయాడు, నువ్వు అలా కాకూడదు అని చెప్పి తనలో భయం పెట్టినప్పుడు వల్ల తను భయపడుతూనే ఉంటాడు అనమాట. ఏదో ఇంత రోషం కూడా ఉండదు తనకి, ఇంత ఇది కూడా ఉండదు అనమాట. ఎదురుగా ఎవడైనా వచ్చి మొహాన్ వచ్చినా కానీ తూడ్చుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సినిమా కొద్దిగా బోరింగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తను ఏదో చేస్తుంది అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా నమ్ముతారు. కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అనమాట. తన ఎదురుగే ఆడవాళ్ళని మానభంగాలు చేయటం, తన ఎదురుగే విధంగా తన అత్తయ్య ఫ్రెండ్స్ను చంపేయటం, తన ఎదురుగా తన బాబాయ్ అయినటువంటి శ్రీకాంత్ని హత్య చేయడంతో ఇక దప్పుడు మన వర అయితే కొద్దిగా చేంజెస్ అయితే తనలో అయితే రావడం మొదలుపెట్టింది అనమాట. నేను నా తండ్రి రక్తం నాలో లేదు అని చెప్పి చాలామంది ఎక్కిరిస్తున్నారు, నేను నా తండ్రి మొహంతో పుట్టా, నా తండ్రి అంతమందిని చంపినప్పుడు నేను ఎందుకు చంపలేను అని చెప్పి అప్పుడు తను వేట అయితే మొదలు పెడతాడు అనమాట. వేట మొదలు పెట్టాలంటే ఏం కావాలి, ముందు సాధన కావాలి, కఠోర సాధన కావాలి. తన కోసం తను చాలా కఠోర సాధన అయితే చేస్తాడనమాట. ముందుగా సముద్రంలో దూకుతాడు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నిటి కూడా పరిరక్షిస్తాడు, అక్కడ ఉన్న అన్ని కూడా అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడే తనకి ఒక సొర చాప అయితే కనపడింది అనమాట. తను తినడానికి వచ్చినప్పుడు మన దేవర చూసుకున్నట్లయితే, మన దేవర కొడుకు చూసుకున్నట్లయితే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, దాంతో ఇది అవుతారు అనమాట. సో సొర ఏదైతే ఉందో మన దేవరుడు కొడుకు బాగా ఫ్రెండ్గా మారింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క సైన్యాన్ని అంతం చేయాలి అని చెప్పి ఆ రోజు వెళ్ళి అక్కడ దొంగతనం చేస్తున్నటువంటి ముఠాని ఈ సొరచాప మరియు ఎన్టీఆర్ కలిసి అంతం చేసేస్తారనమాట. అంతం చేసిన తర్వాత మళ్ళీ సైఫ్ అలీ ఖాన్కి అర్థం కాదు, ఇప్పుడు దేవరుడు లేడు మరి ఎవడు రాజు చేసింది అని చెప్పి అప్పుడు తన కొడుకును అయితే అనుమాన పడతారు. కానీ వీడికి అంత సీన్ లేదు అని చెప్పి లైట్ తీసుకుంటారనమాట. వెళ్ళినటువంటి దొంగల ముఠా అంతా కూడా నాశనం అవుతుంది. చూసుకున్నట్టయితే వాళ్ళ మీద సొరచాపలు దాడి చేసాయి అనేటటువంటిది స్పష్టంగా కానొస్తుంది. అసలు సొరచాప వీళ్ళ మీద దాడి చేసింది, సొరచాప ఎందుకు వీళ్ళ జోలికి వస్తుంది అని చెప్పి ఒకరోజు సైఫ్ అయితే నిఘాపెడతారనమాట. అప్పుడు అర్థమైతే తన స్నేహం చేసేటటువంటి సొర మరియు ఈ వర కలిసి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా నాశనం చేసేసారు అని తెలిసిన తర్వాత తన మీద అయితే టార్గెట్ మొదలైంది అనమాట. అనుకోకుండా ఒకరోజు ఇంతే సైన్యం తక్కువగా ఉందని చెప్పి మన సొరతో పాటు అక్కడ దాడి చేయడానికి వెళ్తాను అనమాట. అనుకోకుండా తన ఫ్రెండ్ అయినటువంటి సొరచాప అక్కడైతే చనిపోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత వర మీద అయితే దాడి చేస్తారనమాట. ఇక మ్యాక్సిమం వర దగ్గరకైతే వస్తుంది మరి, వర చూసుకున్నట్లయితే చచ్చిపోతుంది. ఇక తను కాపాడేవాడా లేడా అన్నప్పుడు అప్పుడు మన దేవర ఎంట్రీ ఉంటుంది. ఎస్, అప్పుడు చనిపోయిండు అనుకున్నటువంటి దేవర మళ్ళా 50 సంవత్సరాలుగా ముస్తలి గటపులో వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఊచకోత కోసాడు. అక్కడ ఒక 10 నిమిషాలు మరణ హోమం అయితే జరిగింది, 10 నిమిషాలు ఊచకోత అయితే జరిగింది. దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది అనమాట. ఆ రక్తం అనేటటువంటిది ఆ సముద్రంలో పడి పచ్చగా ఉన్నటువంటి సముద్రం రెడ్గా మారిపోద్ది, కనుమేర మొత్తం కూడా ఎర్ర కలర్లో కనపడింది, రక్తం తప్ప వేరే కలర్ అయితే కనపడదు. అప్పుడు అర్థమైంది దేవరుడు మళ్ళీ ఊచకోత స్టార్ట్ చేశాడు అని. చచ్చిపోయినటువంటి దేవర ఎలా తిరిగి వచ్చాడు అనేటటువంటి దానికైతే మరొక ఫ్లాష్ బ్యాక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత తండ్రి కొడుకు కలిసి ఏ విధమైనటువంటి యుద్ధం చేశారు, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఎలా అంతం చేశారు, ప్రకాష్ రాజు గారు చూసుకున్నట్లయితే ఇందులో ఇంకో విధంగా కనపడబోతుంది అనమాట. దానికి సంబంధించి పార్ట్ 2 కంక్లూజన్ అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం సైఫ్ అలీ ఖాన్ పార్ట్ 1లో చంపేస్తారు, పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఇంకొక పెద్ద విలన్ ఎంట్రీ అయితే ఉంది. అదేంటి అనేటటువంటిది మనం సినిమా చూసిన తర్వాత క్లారిటీగా అర్థమైంది. ఈ ట్రైలర్ చూసి నేనైతే ఈ యొక్క స్టోరీ అంచనా వేయగలుగుతున్నాను. ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే సాంగ్లోనే సగం స్టోరీ ఉందన్నమాట. దేవర మౌనమే సమర మేరీ హెచ్చరిక, దేవరుడు మౌనంగా వచ్చి నించున్నాడు అంటే ఆ తర్వాత తను ఊచకోత ఒకపోతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. చాలా మంది డబల్ యాక్షన్ కాదు, చూసుకున్నట్లయితే దేవరుడే అలా నటిస్తున్నా అంటున్నారు, అలాంటిది ఏం లేదు, నీ కొడుకు అనేటటువంటి వర్డ్ మీకు గుర్తుంది కదా. సో అక్కడ దేవరుడు గురించి చెప్తున్నా అనమాట. తన కడుపును పట్టడమే చాలా పశ్చాత్తాపం ఫీల్ అవుతాడు మన చిన్న ఎన్టీఆర్, ఆ తర్వాత తన కడుపును పట్టడమే పెద్ద వరంగా ఫీల్ అవుతాడు అనమాట. ఈ విధంగా కొరటాల గారు పార్ట్ 1 ఒక రేంజ్ లో ఎండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడు, పార్ట్ 2 అయితే ఇంకో రేంజ్ లో తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఒకవేళ పార్ట్ 1 సరిగ్గా ఆడపోయినప్పటికీ ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి అనేటటువంటిది నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ దావుదే సాంగ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం సినిమాలో ఉండేటటువంటి అవకాశం లేదు,
చుట్టుమల్లే సంగతి ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫియర్ సాంగ్ ఏదైతే ఉందో మన దేవరడు యొక్క క్యారెక్టర్ చెప్పేటటువంటిది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి చిన్న ఎన్టీఆర్దే ఉంటుంది, అమాయకంగా మన కొద్దిగా ల్యాగ్స్ ఏం లేదు ఉంటాయి అనమాట. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ అప్పుడు తన ఒక ఇంట్రడక్షన్ అప్పుడు హీజ్ అ లెజెండ్ అని చెప్పి బాలీవుడ్లో మన బాలయ్య బాబు గారు సాంగ్ వచ్చింది కదా, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ కూడా ఇంకో లెవెల్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇదే 100కి 100% స్టోరీ, ఇందులో మ్యాక్సిమం 100కి 100% మ్యాచ్ ఇద్దని చెప్పి నేను తనలే కానీ 70% ఖచ్చితంగా అయితే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దానికి ప్రూఫ్ అయితే ఎస్ నేను ఆల్రెడీ చెప్పిన అనమాట, ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అని అదే జరిగింది, అదే రిపీట్ అయింది అనమాట, అదేవిధంగా ఇదే స్టోరీ రిపీట్ అయితే అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఒకవేళ ఈ విధంగా సినిమా ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాతరం, జై హింద్, ఉంటా బాయ్.